ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మొన్న అబద్ధానికే పరిగెట్టావు కదా, ఈ రోజు నిజం కోసం పరిగెడతావు. ఇప్పుడు చూస్తానను నువ్వు అక్షరను ఎలా కాపాడుకుంటావో చూస్తాను. ఏంటను చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? మీ కుటుంబం గురించేనా లేకపోతే నన్నేమైనా చేయాలనా, లేక మీ అక్క అక్షరని నా నుంచి ఎలా కాపాడుకోవాలనా? ఈ మూడిట్లో ఏదో ఒక దాని గురించి నువ్వు ఆలోచిస్తూ ఉంటావులే. సర్లే గాని నువ్వు షేక్ అయిపోయి షాక్ అయ్యే న్యూస్ ఒకటి చెప్పనా? మీ అక్క అక్షరని నేను జైలుకి పంపించబోతున్నాను. ఏను, నువ్వు నమ్మట్లేదా? నిజంగా చెప్తున్నా, నేనేదైనా చెప్పానంటే చెయ్యకుండా ఉండును. అలాంటి ఇలాంటి చిన్న చిన్న కేసు మీద కాదను, మర్డర్ కేసు మీద. మర్డర్ కేసు అని ప్రూఫ్ చేయించి గోపిని మీ అక్క అక్షరే చంపిందని సాక్ష్యాధారాలతో నిరూపించి మరీ ఉరిశిక్ష పడేలా చేస్తాను. ఓహో, నువ్వు అక్కని జైలుకి పంపిస్తావా? నువ్వు కంటున్న కళ నిజంగా చాలా బాగుంది, చాలా మంచి కళ కన్నావు. కానీ నువ్వు ముందే ఫిక్స్ అయిపో, నీ కళ నెరవేరదు. తర్వాత నువ్వే చాలా బాధపడాల్సి వస్తుంది. ఉక్రోషంతో నీకు నువ్వే ఏమైనా చేసుకుంటావేమో. ఇప్పుడు నేను చెప్తున్నది విను, నువ్వు మా అక్కని ఏమీ చేయలేవు. మా అక్క జైలుకు వెళ్ళి ఉరిశిక్ష పడాలి అంటే దానికంటే ముందు ఆ మర్డర్ ఎవరు చేశారో నేను బయట పెడతాను. నేను అనుకుంటే ఇప్పుడే నిన్ను ఏమైనా చేయగలను. ఏంటను, నన్ను బెదిరిస్తున్నావా? బాగుంది, చాలా బాగుంది. సరే, ఏం చేస్తావు చెప్పు. చంపిస్తావా? ఏది చంపే, చంపే చూస్తాను. ఆ రోజు నేను పడుకున్నప్పుడు బెడ్కి కట్టేశావు కాబట్టి నేనేం చెయ్యలేకపోయాను. అయినా నేను ప్రాధేయపడ్డాను కాబట్టి నువ్వు తప్పించుకోగలిగావు. ఈసారి మాత్రం ఎవ్వరి మీద జాలి దయ ఏమీ చూపించనను. ఎవరడ్డొస్తే వాళ్ళని చంపి తీరుతాను. ఎవరు ఎవరిని చంపుతారో నేను చూస్తాను. సరే, చూద్దాం. నువ్వు కుటుంబంతో కలిసి ఆనందంగా ఉంటావో, లేక శోకంతో అందరూ అంధకారంతో ఉంటారో నేను చూస్తాను. రాసి పెట్టుకోండి, నేను నా కుటుంబంతో హ్యాపీగా కలుసుంటాను. ఇప్పుడు నువ్వు మా అక్కని బావుగా వాడుకుని తనని పిచ్చిదాన్ని చేస్తున్నావు కదా. మా అక్కతోని నీకు శిక్ష పడేలా చేస్తాను. నీకొక ఎగ్జాంపుల్ చెప్పనా? మా అక్కని మోసం చేసిన గోపి పరిస్థితి ఏంటో నువ్వే చూసావు కదా. నీ భాగోతం బయటపడిన రోజు నీకు ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకో. ఆలోచిస్తానను, ఖచ్చితంగా ఆలోచిస్తాను. మీ అక్క అక్షర నాకు ట్రీట్మెంట్ ఇస్తుందా, లేకపోతే మీ అందరికీ నేను ట్రీట్మెంట్ ఇస్తానా? నువ్వే చూస్తావు కదా. అను,
ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. రోజు స్కూల్ నుండి శృతిని తీసుకొస్తూ తీసుకెళ్తూ ఉంటారు కదా, కానీ ఏదో ఒక రోజు శృతి యాక్సిడెంట్లో చచ్చిపోతుంది. తర్వాత నువ్వు నీ మొగుడు ఏడుస్తూ ఉండాలి. కూతురు పోయిందని దుఃఖంతో నువ్వుంటే అప్పుడే నాకొక కబురొస్తుంది. అదేంటో తెలుసా? నీ బావ, నీ భర్త వెంకటేష్ కూడా చచ్చిపోయాడని నీకు తెలుస్తుంది. అన్నీ ప్లాన్ ప్రకారమే జరుగుతాయి. చూద్దాం, నువ్వు ఈ ఇంట్లో నరఘోష వింటావో లేక నువ్వే ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతావో చూద్దాం. ఈ కుటుంబం అంతా కలిసి ఉన్నప్పుడు మాత్రం నువ్వు ఖచ్చితంగా బతికే ఉండాలి. ఎందుకంటే మేమంతా కలిసి ఉండేది నువ్వు కళ్ళారా చూడాలి కదా. ఇది నా ఛాలెంజ్. నువ్వుంటావో నీ కుటుంబాన్ని కాపాడుకుంటావో లేకపోతే ఓడిపోతావో నేను చూస్తాను. కనిపించట్లేదా నీకు? చూసుకోవా, ఏదైనా జరుగుంటే. సారీ సార్, చూసుకోలేదు, ఏదో టెన్షన్ లో. ఏంటయ్యా టెన్షన్? సార్, మీరు అక్షర హాస్పిటల్ డాక్టర్ గారే కదా? అవును సార్. మా పిన్నికి అక్కడే ఆపరేషన్ చేశారు సార్. హాస్పిటల్లోనే జాయిన్ చేశారు. నేను అర్జెంట్ గా వెళ్ళాలి సార్. ఆ కంగారులో చూసుకోకుండా సడన్ గా మీ కారు అడ్డం వచ్చాను సార్. సార్, మీరు కూడా హాస్పిటల్కి వెళ్తున్నారు కదా, కాస్త ఏమనుకోకుండా లిఫ్ట్ ఇస్తారా సార్? ప్లీజ్ సార్. కూర్చో. చాలా థ్యాంక్స్ సార్. సార్, నిజంగా మీ హాస్పిటల్ చాలా గ్రేట్ సార్. పేదవాళ్ళకు ట్రీట్మెంట్ చేస్తూ చాలా మందికి మంచి పనులు చేస్తున్నారు సార్. ఫ్రీగా మెడికల్ క్యాంప్ పెట్టారు, పేద పిల్లల్ని ఫ్రీగా స్కూల్లో జాయిన్ చేశారు. నేనెప్పుడు మీ హాస్పిటల్ వెబ్సైట్ని ఫాలో అవుతూ ఉంటాను సార్. ఇప్పుడు మా పిన్నికి కూడా మీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నారు సార్. అవునా? ఎందుకీ మీ పిన్నికి ప్రాబ్లం ఏంటి? చిన్న యాక్సిడెంట్ అయింది సార్, కాలికి ఫ్రాక్చర్ అయింది సార్. ఏం చేయాలని అర్థం కాని సమయంలో మీరు వచ్చారు. ఓ, చాలా టెన్షన్గా ఉంది సార్. మీరేం టెన్షన్ పడకండి, ఆ హాస్పిటల్లో అందరూ బాగా ట్రీట్మెంట్ చేస్తారు సార్. మీకేం ప్రాబ్లం లేదు కదా, మీ దగ్గర లిఫ్ట్ అడిగినందుకు. అయ్యో, అలాంటిది ఏం లేదులే. మీ పేరేంటి సార్? వెంకటేష్. అవునా సార్? చాలా థ్యాంక్స్ సార్. అంటే నేను ప్రాబ్లం అని చెప్పగానే నన్ను ఇంత బాగా రిసీవ్ చేసుకుని తీసుకెళ్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే, ఏం పర్లేదు. సాయం చేసావు, నీ రుణం ఈ విధంగా తీర్చుకుంటున్నాను. ఇక నిన్నెవ్వరూ కాపాడలేరు.